లోకల్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న స్వప్న. ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన వైసీపీ యువజన విద్యార్థి సంఘాల నాయకులు బేషరతుగా 2000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్. పెరుగుతున్న మద్దతు. మాజీ ఎమ్మెల్సీ సుబ్బారెడ్డి ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ ఉపాధ్యాయుల మద్దతు. కేంద్రాలలో పేలిపోతున్న సెల్ ఫోన్లు, తమకు ఇచ్చిన సెల్ ఫోన్ల స్థానంలో వేరొక ఫోన్లు ఇవ్వాలని డిమాండ్. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన భృతిని 4 ఏళ్లుగా మరిచారని, ఇంతవరకు భృతి ఇవ్వకపోగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను కూడా భర్తీ చేయకపోవడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విద్యార్థి విభాగం నేతలు మండిపడ్డారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్న నిరుద్యోగ గర్జనలో భాగంగా కడప ఆ పార్టీ నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నగరంలోని జిల్లా వైసీపీ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బేషరతుగా టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు 2000 రూపాయల భృతిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులను, యువతను విస్మరిస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 4 సంవత్సరాల నుండి మౌనంగా ఉండి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయన్న సందర్భంలో వారు ఈ భృతిని ప్రకటించారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబో ఎన్నికల్లో తప్పనిసరిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈరోజు టీడీపీ గవర్నమెంట్ 4.5 సంవత్సరం అయింది. నిరుద్యోగ భృతి అంటూ విద్యార్థులు మోసం చేయడం జరుగుతూ ఉంది. 4.5 సంవత్సరం అయి వచ్చిన తర్వాత ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగ భృతి అంటూ విద్యార్థుల్ని, నిరుద్యోగులని చాలా మోసపూరిత హామీలు ఇచ్చి మోసం చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే 1000 రూపాయలు అంటూ ఎలక్షన్ల దగ్గర వచ్చే సమయంలో నిరుద్యోగ భృతి 1000 రూపాయలు అంటూ హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోమని మీ సేవలకి వెళ్ళి అప్లై చేయమని చెప్తా ఉన్నారు. కానీ ఇదేంటంటే ఈ 4.5 సంవత్సరానికి ఒక నిరుద్యోగికి, ఒక విద్యార్థికి 1000 రూపాయలు 2000 చొప్పున వేసుకుంటే దాదాపు 1 లక్ష రూపాయల దాకా టీడీపీ గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఉంటుంది. దీనికి రాబోయే ఎన్నికలలో టీడీపీ గవర్నమెంట్కి బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు చాలా వరకు నిరుద్యోగ భృతి ఏర్పడిందండి. ఎవరికి ఉద్యోగాలు వచ్చిన పాపాన లేవు, ఎవరికి కరెంటు సరఫరా లేదు, ఎవరికి హాస్టల్లో వసతులు కూడా సరిగా లేవండి. విద్యార్థుల ఆందోళన చాలా రకంగా ఎక్కువగా జరుగుతుంది. దీనికి కారణం ఏమంటే మన చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత హామీలతో మేనిఫెస్టో తయారు చేసుకుని తనకు మాత్రమే, తన ఎమ్మెల్యేలకు మాత్రమే ఇది వర్కించేటట్టుగా ఉందండి. మొన్న చేసిన నిరాహార దీక్షలో దగ్గర 30 లక్షలు ఖర్చు పెట్టారండి. అది ఎవరి భుసమ్మ అండి? ఎవరిది కాదు కదా, 30 లక్షలు ఖర్చు పెట్టి నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం లేదండి. అంతే పనిగా సీఎం రమేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు దగ్గర 29 సార్లు మన ప్రధానమంత్రి మోడీని కలిసి వచ్చారండి. అప్పుడు ఇవ్వలేని ఆయన పోతే ఇవ్వలేనిది సీఎం రమేష్ గారు ఒక 10 రోజులు నిరాహార దీక్ష చేసిన వెంటనే మనకు ప్రత్యేక హోదా ఇవ్వరు కదండి. ఇవన్నీ డ్రామా భృతి, మోసభృతి చేస్తున్నారండి. అలాగే కడప ఉక్కు అంటున్నారు. మనకు కడప ఉక్కు వస్తే దాదాపు కడప జిల్లాలో 4 నుంచి 5 వేల మంది ప్రతి ఒక్కరూ నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం కల్పిస్తారండి. ఎవరు దానివల్ల మనకి ఎలాంటి సమస్యలు లేకుండా వాళ్ళు బతుకుతూ చేసుకుంటుంటారండి. కాబట్టి మనకు మేమందరం యువజన తరపు నుంచి, విద్యార్థి తరపు నుంచి అతన్ని బేషరతుగా అడుగుతున్నాం ఏమిటంటే, మాకు మీరు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నిరూపించండి, లేకపోతే మేము అలా చేయలేని పక్షంలో మేము దీనికి శాశ్వతం కాదు, మేము దీనికి న్యాయం చేయలేము అని మీరు దిగిపోవాల్సి వస్తుందిగా మేము అందరం డిమాండ్ చేస్తున్నామండి. విభజన సమయంలో మన రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని 4 ఏళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చకపోవడం దారుణమని సిపిఐ, ఎల్ఎం, లిబరేషన్, ఏఐఎస్ విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. విభజన హామీలతో పాటు జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన ఆమరణ దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. వీరి దీక్షలకు మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి,
ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి విభజన హామీలు నెరవేర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం వెంటనే వెనుకబడిన రాయలసీమకు 100 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేవలం రాయలసీమ ప్రజలను ఓట్లకు ఉపయోగించుంటున్నారని, కానీ సీమను ఏమాత్రం అభివృద్ధి చేయటం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాయలసీమను అభివృద్ధి చేయాలని, కేంద్రంపై టీడీపీ నేతలు ఒత్తిడి తీసుకురావాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవుతుందని హెచ్చరించారు. ఈరోజు భారత్ కమ్యూనిస్ట్ పార్టీ లిబరేషన్ స్టూడెంట్స్ యూనియను, యువకులు, పార్టీ జాతీయ స్థాయి నాయకులు అందరూ చేసిన తీర్మానం మేరకు కడప జిల్లాలో, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మాట ఇచ్చిన బీజేపీ, మాట నిలబెట్టుకోలేకపోయిన తెలుగుదేశం ఈ రెండు ఉక్కు కర్మాగారాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు, అది చేయాలని చెప్పి ఈరోజు లిబరేషన్ పార్టీ తరఫున మరి ఆమర దీక్ష రెండో రోజుకు చేరుకుంది. వాళ్ళకి సంపూర్ణ మద్దతును మేము తెలియజేస్తున్నాం. తక్షణం బీజేపీ గవర్నమెంట్, ఈరోజు ఏదో పేపర్లో చూశాను నేను, సెప్టెంబర్లో ప్రకటిస్తామని. నువ్వు ప్రకటించరాని ఆయన ముందు, నువ్వు ప్రకటిస్తే అప్పుడు చంద్రబాబు గొంతు పట్టుకుంటాం. ఎందుకు అయ్యా నువ్వు ల్యాండ్ ఎక్కడ చూపిస్తున్నావు, కరెంట్ ఎక్కడిస్తున్నావు, నీళ్ళు ఎక్కడిస్తున్నావు అని అడిగేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి వెంటనే ఫలాని తేదీన కడపలో ఉక్కు కర్మాగారం ఏమో ఏర్పాటు చేస్తున్నాం, ఆ రోజు మేము శంకుస్థాపన చేస్తున్నాం అని ఖచ్చితమైన మాటను చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం. ఖచ్చితంగా నిరుద్యోగ యువతకు, ముఖ్యంగా ఈ నిరుద్యోగ భృతి అని చెప్పి ఒకటి 1000 రూపాయల వంతున ఇస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. చాలా నిరుత్సాహపూరితమైనటువంటిది. ఉద్యోగాలు కావాలయ్యా, మేము ఉద్యోగులుగా చేరతాము, మాకు ఉద్యోగ వసతి కల్పించండి, ఉపాధి కల్పించండి, మా కుటుంబాలను మేము బతికించుకుంటాం అని చెప్తా ఉంటే రాయలసీమ ప్రజలు కనీసం చెవులు కుట్టినట్లా చెవులకు ఏమైనా పెట్టుకున్నారా మీ చెవుల్లో అని చెప్పి నేను అనుకుంటున్నా. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు గారు ఈ చిన్న చిన్న జిమ్మికులతో మానేసి తక్షణం రాయలసీమకు అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలంటే ఉక్కు కర్మాగారం ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. నువ్వు బీజేపీ గవర్నమెంట్తో మాట్లాడతావో, ఏం మాట్లాడతావో, ఫలాని రోజు నేను శంకుస్థాపన చేస్తున్నానని చెప్పి రెండు గవర్నమెంట్లు ఏకాభిప్రాయానికి వచ్చి ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. అంతవరకు లిబరేషన్ పార్టీ తరఫున ఈ ఆమరణ దీక్ష కంటిన్యూ అవుతామని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తాను. అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం పంపిణీ చేసిన సెల్ ఫోన్లు పేలిపోతుండటంతో అంగన్వాడీ వర్కర్లు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరు అర్బన్ ICDS పరిధిలోని విశ్వరాజనగర్లో అంగన్వాడీ కేంద్రంలో సెల్ ఫోన్ పేలిపోయింది. ఆందోళన చెందిన అంగన్వాడీ కార్యకర్తలు వెంటనే తమకు అందజేసిన సెల్ ఫోన్లను మార్చి నాణ్యమైన సెల్ ఫోన్లను అందజేయాలని ICDS అధికారులను కోరారు. నిత్యం చిన్నపిల్లల్లో ఉండే తమకు నాణ్యత లేని సెల్ ఫోన్లతో సమస్యలు తలెత్తుతున్నాయని, సెల్ ఫోన్లు పేలడంపై ప్రభుత్వం స్పందించాలని తెలుగునాడు అంగన్వాడీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు అర్బన్ CDO అధికారిని మాజీ MLC బచ్చల పుల్లయ్య ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తమకు అప్పగించిన 8 రకాల విధులకు సంబంధించిన అంశాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు ఉపయోగిస్తున్నామని, కార్బన్ కంపెనీకి చెందిన సెల్ ఫోన్లు తరచు పేలిపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నామని వారు తెలుపుతున్నారు. అయితే అంగన్వాడీ కేంద్రంలో సెల్ ఫోన్ పేలిపోయిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు స్థానిక అధికారులు చెబుతున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు అర్బన్ ప్రాజెక్టు, నేను సంజీవ్నగర్ ఏరియాలో పనిచేస్తున్నాను అంగన్వాడీ కార్యకర్తగా. ఇది ఇంట్లో నేను ఆదివారం రోజున ఇది గ్రోత్ బరువు లెక్కిస్తామని సెల్లో తీసుకొని బరువు లెక్కిసేటప్పుడు ఇది బ్లాక్ వచ్చేసి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యి కాలిపోయింది సెల్లు. సెల్లు ఇట్లా కొంచెం ఇది పగులొస్తానని నేను ఇంట్లో ఇసులు పడేసి బయటికి పరిగెత్తింది. అట్లా ఇది అంత సెల్ అంతా కాలిపోయింది, పొరపాటు నా చేయి కాలిపోయిన పరిస్థితి. దానివల్ల ఆదివారం మొబైల్ పేలింది. ఒకవేళ ఆమెకి చేతులు మాట్లాడుతుండగా చెవో పేలింటే ఆమె పరిస్థితి ఏమి? ఇవి కార్బన్ మొబైల్స్, మంచి మొబైల్స్ ఇస్తే మాకు ప్రభుత్వం వారు బాగుంటుందని మా
విన్నపము ఆశ కోరిక మరి దీని గురించి స్పందించి, ఇది ఎందుకంటే ప్రతిరోజు మేము ఆన్లైన్ లో చేయాల్సి ఉంటుంది, బరువులు ఎత్తులు ఏవైనా గానీ గృహ సందర్శన ఉంటాయి, రోజువారీ న్యూట్రిషన్ 8 మాడ్యూల్స్ ఉన్నాయి, అందులో మొత్తం మొబైల్లోనే మొత్తం మేము ఆన్లైన్ చేస్తుంటాం. కాబట్టి ఇట్లాంటి మొబైల్స్ కాకుండా మంచి మొబైల్స్ ఇస్తే మాకు ప్రభుత్వం వారు బాగుంటుందని ఆశిస్తున్నాము. జనవరి నెలలో అంగన్వాడీ వర్కర్స్ అందరికి 196 సెంటర్లు ఉన్నాయి, ఇక్కడ 196 మందికి ఫోన్లు ఇవ్వడం జరిగింది. దాని మీద ట్రైనింగ్ కూడా వాళ్ళకి 4 విడతలుగా ట్రైనింగ్ ఇచ్చాము. అందులో వాళ్ళకి అది ఎట్లా వాడాలి ఏమని టెక్నిక్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ అనుకోకుండా నిన్న ఆదివారం రోజు దాదాపుగా 2.5-3 ఆ ప్రాంతంలో అంగన్వాడీ వర్కర్ కాస్త కాసులో గ్రోత్ పిల్లలకు బరువులు ఎత్తులు వేస్తుండగానే అది నల్లగా అయిపోయేసరికి ఆమె తెలివిగా దాన్ని పక్కకు పడేయడం జరిగింది. పడేసిన వెంటనే అది ఫోన్ పేలింది. అంటే అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదము జరగలేదు. కాబట్టి ఈ ఫోన్ ఇట్లా జరిగింది అనే విషయం మీద పీడీ గారికి చెప్పడం జరిగింది. పీడీ గారి ఆదేశానుసారము తదుపరి చర్య. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెలో భాస్కర్ రెడ్డి రామకృష్ణారెడ్డిపై దాడి చేసిన సంఘటనకు సంబంధించి వేంపల్లెకు చెందిన భారతి సల్మాతో పాటు మరో 23 మందిని అరెస్టు చేసినట్లు పులివెందుల డీఎస్పీ నాగరాజు వేంపల్లె పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన సమావేశంలో దాడి కేసు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కడప జిల్లా వేంపల్లెలో భాస్కర్ రెడ్డి రామకృష్ణారెడ్డి భారతి సల్మా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవారన్నారు. ఈ నెల 4వ తేదీన ఓస్తల విషయమై భారతి సల్మా తంగడిపల్లెకు చెందిన రామాంజనేయులు రెడ్డితో కలిసి ప్రొద్దుటూరు నుండి 2 ఇనోవా వాహనాలు ఒక స్కూటీలో దాదాపు 23 మంది మనుషులను పిలుచుకొని వచ్చి రామకృష్ణారెడ్డి భాస్కర్ రెడ్డిపై పులివెందుల రోడ్డులోని గంటున్న ఇటుకల బడ్డి సమీపంలో దాడి చేసినట్లు పులివెందులో ఆయన తెలిపారు. ఈ దాడిలో భాస్కర్ రెడ్డి రామకృష్ణారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయని, ఈ కేసుకు సంబంధించి ఇదివరకే 2 మహిళలను అరెస్టు చేసి రిమాండ్కు పంపామన్నారు. అదే కేసుకు సంబంధించి ఈరోజు మరో 23 మందిని అరెస్టు చేసి రిమాండ్కు పంపుతున్నట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. అంతేకాకుండా దాడికి ఉపయోగించిన 2 ఇనోవా వాహనాలు ఒక స్కూటీని కూడా సీజ్ చేశామని, దాడికి ఉపయోగించిన మరో టయోటో వాహనంతో పాటు మరో 7 పరారీలో ఉండటం వల్ల వారిని కూడా తొందరలోనే అరెస్టు చేసి రిమాండ్కు పంపుతామని అన్నారు. రామకృష్ణారెడ్డి మరియు భాస్కర్ రెడ్డి, అలాగే భారతి మరియు షేక్ సల్మా, ఈ 4 వేపల్లి గ్రామస్తులు, వీళ్ళు 4 ఇంకా కొంతమంది కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇక్కడ చేయడం జరిగింది గతంలో. ఇప్పుడు ప్రస్తుతం ఈ షేక్ సల్మా ఇతనేమి, భారతి ఇతనేమి ఒకవైపు, రామకృష్ణారెడ్డి భాస్కర్ రెడ్డి ఒకవైపు ఉన్నారు. వీళ్ళు గతంలో ఒక సైటును ఐటీఐ వేంపల్లి గ్రామము ఐటీఐ కాలేజీ దగ్గరలో ఒక సైట్ కొనడం జరిగింది. ఈ సైట్ విషయంలో వీళ్లకు భాస్కర్ రెడ్డికి రామకృష్ణారెడ్డికి మరియు ఈ యొక్క షేక్ సల్మా భారతికి మనస్పర్ధలు వచ్చినాయి. ఈ యొక్క భాస్కర్ రెడ్డి మరియు రామకృష్ణారెడ్డి ఇద్దరు పోగా ఈ షేక్ సల్మా భారతి వాళ్ళు ఇంకొక 31 మందిని ప్రొద్దుట్లు వాస్తవులు మిగతా చోట్ల నుంచి కూడా మిగతా ఏరియాలకు సంబంధించిన వాళ్ళను కూడా అందరినీ తీసుకుని వచ్చి రాడ్లతో కట్టెలతో దాడి చేయించి రామకృష్ణారెడ్డిని భాస్కర్ రెడ్డిని కొట్టించి గాయపరచడం జరిగింది. ఈ యొక్క క్రైమ్ విషయంలో అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేసినందువలన ఇది 307 కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ యొక్క దర్యాప్తులో భాగంగా నిన్న భారతి షేక్ సల్మాన్ ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. ఈ దినము ఎస్ఐ గారు 23 మందిని ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళను కూడా రిమాండ్ పంపుతున్నాము. ఈ యొక్క దాడి జరపడానికి ఈ యొక్క ముద్దాయిలు మొత్తం 2 ఇన్నోవా వాహనాలను, ఒక టవేర వాహనాన్ని, ఒక స్కూటీని కూడా ఉపయోగించడం జరిగింది. ఒక టవేర వాహనము ఆ యొక్క డ్రైవరందు పరారులో ఉన్నాడు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాము. మిగతా 7 మంది ముద్దాయిలు ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. ఈ యొక్క ముద్దాయిలు మొత్తం ముద్దాయిలో ఒక ముద్దాయి చనిపోవడం జరిగింది. ఇంకా మిగతా 7 మంది ఉన్నారు. ఆ 7 మంది కూడా తొందరగా అరెస్ట్ చేసి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం. ప్రొద్దుటూరు చుట్టుపక్కల ప్రాంతాలలో కుక్కల బిడతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
చిన్న పిల్లలు, ఆడవారు, వృద్ధులు నిత్యం వాటి బారిన పడి ఆసుపత్రులు పాలవుతున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి వాటిని వేరొక ప్రాంతానికి తరలించాలని అనేక మార్లు విన్నవించినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతున్నారు. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీలోని అమృత్ నగర్ ఫేస్ 2లో వీధికి 10 కుక్కలు తగ్గకుండా ఉన్నాయి. వీధిలో ప్రతిరోజు ఈ కుక్కలు వ్యవహారం చేస్తూ కనిపించిన వారిపై దాడి చేస్తున్నాయి. ఇప్పటికే ఇది చాలామందిపై దాడి చేయగా గాయాల పాలై ఆసుపత్రిలో చేరుతున్నారు. తమ సమస్యను అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినప్పటికీ కూడా వారు పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలోని కుక్కలను వేరొక ప్రాంతానికి పంపి తమ ప్రాణాలను రక్షించాలని కోరుతున్నారు. వారి జాబితా చాలానే ఉన్నాయి. కొత్త వారిని కుక్కల బారి నుండి కాపాడాలని స్థానికులు వాపోతున్నారు. మా ఇంట్లోనే ముగ్గురికి గడిచింది. కుక్కలు చాలా ఇక్కడ ఎక్కువ ఇబ్బంది అయింది కుక్కలతో. పిల్లలు పోతున్నా కానీ ఆడుకుంటున్నా కానీ వెంటబడి తరం తరం కలుసున్నాయి. మాకు రాత్రి పుట్ట కానీ చాలా ఎక్కువ నిద్ర లేకుండా రక్తం మరుగుతున్నాయి. ఇట్లా ఎన్నిసార్లు చెప్పినా కానీ పేపర్ కేసినా కానీ మీరేం పట్టించుకోలేదు. చెప్పండి. నా పేరు లక్ష్మి, మా అమృతనగర్ గారు. ఈ సందులో కుక్కలు కూడా ఎక్కువైంది. పిల్లలకు బాగా కలుస్తుంది. మా ఇంట్లోనే ముగ్గురికి నెల కలుస్తారు కానీ రాత్రి ముగ్గురు లేకుండానే మరుగుతున్నాను. అలాగే మీరు కేర్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎంతమందికి చెప్పినా కానీ పేపర్ చేసినా కానీ మీరు పట్టించుకోలేదు. దయచేసి మీరు కేర్ తీసుకోవాలని. నాలుగేళ్లుగా మైనార్టీలను పూర్తిగా విస్మరించిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దూదేకుల ఫెడరేషన్కి చైర్మన్ నిర్మించారని, మరోసారి ముస్లిం మైనార్టీలను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పన్నాగాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ రఫీ ఆరోపించారు. నాలుగేళ్లుగా రాష్ట్ర బడ్జెట్లో మైనార్టీలకు అరకొర నిధులను కేటాయించిన ఘనుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ఇదే అంశంపై ఆయన నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దూదేకుల మైనార్టీలకు ఏడాదికి 40 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడంతో పాటు ఖర్చు చేస్తామని చెప్పడంతో సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని మరిచారని విమర్శించారు. ముస్లిం మైనార్టీలు, దూదేకులు ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మే స్థితిలో లేరని, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ను ముఖ్యమంత్రి చేసేందుకు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. గత 4 సంవత్సరాలుగా కేవలం 50 లక్షల కోట్ల రూపాయలు 2 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తూ 2017-18కి సంబంధించిన 1 రూపాయి కూడా కేటాయించకుండా కేవలం 2019కి ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని 2018-19 ఎలక్షన్ బడ్జెట్లో 40 కోట్లు కేటాయించి, అది కేటాయించిన మరుక్షణమే మాకు ఫెడరేషన్ చైర్మన్ కానీ బాడీని కానీ నియమించుకోకుండా 6 నెలలు కాలయాపన చేసి కేవలం ఎలక్షన్లకు 6 నెలలు ముందున్న సమయం ఉందని ముందర ఈరోజు ఫెడరేషన్ చైర్మన్ ప్రకటించడం జరిగింది. ఇంకా 2-3 నెలలు ఉంటే మహా అంటే 2-3 నెలలు ఉంటే మామూలుగా ఎన్నికలు కూడా అమలులోకి వస్తుంది. కాబట్టి ఈ ఫెడరేషన్ చైర్మన్ ప్రకటించడంలో మా కమ్యూనిటీకి ఎలాంటి ఉపయోగం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఖజానా డబ్బు నుంచి మా ఫెడరేషన్ చైర్మన్ను ఆయన పార్టీకి ప్రచార ఏజెంట్గా తిప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందని, కేవలం ప్రజా ధనంతో కేవలం తన పార్టీని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలి, మా వాళ్ళని ఎలా మోసం చేయాలని చెప్పి ఈ చైర్మన్ను తిప్పుకోవడానికి ఇప్పుడు చైర్మన్ ప్రకటించిన తప్ప మా కమ్యూనిటీకి ఏ విధమైన మేలు జరగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే నూర్బాస్ దూదేకల సోదరులందరికీ నేను చెప్తున్న విజ్ఞప్తి ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఈ విధంగానే ఇలాగే మనల్ని మోసం చేస్తుంటాడు. కేవలం మనకు మేలు చేసింది ఒక రాజశేఖర రెడ్డి మాత్రమే. మన పేదరికాన్ని గుర్తించి ఆ రోజు మనకు ఫెడరేషన్ ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన మరణించడం వల్ల అది అమలు కాకుండానే మనకు ఇన్ని రోజులు పట్టింది. ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ పట్టించుకోలే. ఇప్పుడు కూడా కేవలం ఫెడరేషన్కి చైర్మన్ను చేయడం ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు మళ్ళీ మనల్ని మోసం చేయడానికి తప్ప మనల్ని ఉద్ధరించడానికి కాదు. ఉద్ధరించేవాడైతే నంద్యాల ఎలక్షన్ల అప్పుడు డాక్టర్ బాబర్న్ గారిని ఉపయోగించుకొని, మీరు ఈ కాన్స్టిట్యూన్సీలో బలంగా ఉన్నారు, మీరు మా పార్టీకి చేయండి, మేము మా ఎలక్షన్లు అయిపోయిన మరుక్షణమే మీకు ఫెడరేషన్ చైర్మన్ ఇచ్చి నిధులు కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అది జరిగిన తర్వాత కూడా 1 సంవత్సరం పాటు ఈ మనకేమీ చేయకోకుండా కేవలం ఎలక్షన్లకు 6 నెలల ముందర చేస్తున్నాడంటే ఇది కేవలం ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాడు. కాబట్టి మనం దీన్ని నమ్మాల్సిన పని లేదు. మనకు న్యాయం జరగాలంటే కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారితో జరుగుతుంది. ఆ రోజు మనకు ఫెడరేషన్ ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు మనల్ని పేదరికం గుర్తించి
ఈసారి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే మనకు న్యాయం చేశారు. ఆయన మనకు సత్యనపల్లిలో మనకు ప్రకటించడం కూడా జరిగింది, ప్రతి సంవత్సరం 40 కోట్లు కేటాయించడం కాదు ఖర్చు పెడతానని చెప్పాడు. ఇంకా ఎక్కువ కేటాయించడానికి, ఇంకా ఎక్కువ నిధులు ఆయన నుంచి తెప్పించడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడుని ఈసారి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు, అతన్ని నమ్మకూడదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన వైసీపీ యువజన విద్యార్థి సంఘాల నాయకులు బేషరతుగా 2000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్. మాజీ ఎమ్మెల్సీ సుబ్బారెడ్డి, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ ఉపాధ్యాయ సంఘాల మద్దతు. తమకు ఇచ్చిన సెల్ ఫోన్ల స్థానంలో వేరొక ఫోన్లు ఇవ్వాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.